కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన ముఖ్య జనసేన పార్టీ పెద్దలకి, ముఖ్య నాయకులకి 100% స్ట్రైకింగ్ రేట్ తోటి పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ మనం గెలిచి జనసేన సత్తా చాటిన మన ఎమ్మెల్యేలకి, ఈ ప్రోగ్రామ్ని ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న పెద్దలకి, అన్నదమ్ములకి, ప్రజలకి, మీడియా పెద్దలకి, సీనియర్ పాత్రికేయులకు, జన సైనికులకు, వీర మహిళలకు, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి. ప్రజలిచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది. కాకపోతే నాకు చెయ్యాలి అని ఒక చిన్న కోరిక ఈరోజు చాలా రోజుల తర్వాత నెరవేరింది. మనం చేసింది నిన్న మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది, ఈ 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు, భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు, ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి. చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది, ఎలా సాధ్యపడింది అనేది. నేను ఇదే వేదిక పైన ఈరోజు ఇదే, ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజు పెరగటం వల్ల, పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు. అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున, యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉంది అంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. మీరు చూశారు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు. అంటే ఓటమి ఎంత భయపడుతుంది మనిషిని. అలాంటిది మనకి ఇంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి, అలాంటి పార్టీకి 100% మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం. 21 ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు 175లో, కానీ 175 రోజున 164 గెలవడానికి మనం తీసుకున్న ఈ 21 ఒక వెన్నెముక అయిపోయింది ఈ కూటమి విజయానికి. ఇది మామూలు విజయం కాదు. ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం, కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం. ఇది నా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ నేను పెద్ద మాట్లాడినా కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తారు. మనం చూసాం ఎంత నలిగిపోయాం మనందరం. ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయపడిన సంవత్సరాలు అవన్నీ. ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ. ఏదైనా మాట్లాడి ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం. పచ్చి బూతులు తిట్టేయడం, ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్దని నేను చూడకుండా భయపెట్టేయడం, క్యారెక్టర్ అసాసినేషన్, కేసులు. సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి బంధించి మరీ తీసుకొచ్చి ఉన్నతాధికారుల చేత
ఈ గుంటూరు ఈ సిఐడిది ఆఫీస్లో ఆయన మీద పాశవికంగా ఆయన కొట్టించిన తీరు, 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా, ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టించి 53-54 రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం, రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం, అడ్డగోలు ఇసుక దోపిడీలు, ఇలాంటి నేపథ్యంలో 5 కోట్ల మంది ప్రజలకి వెన్నుదెన్నుగా నిలబడింది జనసేన పార్టీ. రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది. ఈరోజు మనకి 100కి 100% ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది అంటే 5 కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం. మనం దెబ్బలు తిన్నాం మనందరం. మన ఎవరు ఇక్కడ ఉన్నా వేదిక పైన వీళ్ళుంటే, మన గెలిచిన ఎమ్మెల్యేలుంటే, పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జన సైనికులు, వీర మహిళలు, ఇక్కడ ఆసీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ, మీరందరూ ఉండబట్టే ఈ విజయం సాధ్యమైంది. 21 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము కూర్చోగలిగామంటే నాతో సహా అది మీ అందరి కష్టం, శ్రమ, మీ మేధో మదనం, మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ. జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల, మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు, వీర మహిళలు చేశారంటే అది ఒక మన కోసం చేశారు అనుకోవచ్చు. కానీ మన పోటీ చేయని చోట, మనం పోటీ చెయ్యని మిగతా 160 మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి, తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీ కంటే, నాకు నిజంగా చాలా ఆనందం వేస్తుంది. అలాంటి జన సైనికులకి, వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను. ఇంకా మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు, రాష్ట్ర బాగోగు కోసం తపన పడ్డారు. సో మీ అందరికీ చాలా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. అలాగే